రేఖలోకంకి స్వాగతం దేశానికి అత్యంత కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖ హోంశాఖ ఎందుకంటే దేశంలో శాంతి భద్రతలు ఆంతరంగిక భద్రత అదేవిధంగా ఈ దేశంలోకి విదేశీయులు రాకుండా కాపాడటము వచ్చిన విదేశీయుల్ని గుర్తించి ఏరివేయటము ఈ దేశంలో విదేశీ కుట్రలతో విదేశీ ధనంతో ప్రయత్నాలు చేసి కుట్రలు చేసి ఈ ప్రభుత్వాన్ని లేక బలహీనపరచటము లేదా ఈ ప్రజలను దెబ్బతీయటం ఇది జరగకుండా కాపాడటం కూడా హోంశాఖ బాధ్యత హోంశాఖకు అమిత్ షా వంటి బలీయమైనటువంటి నాయకుడు దృఢ నిశ్చయం కృత సంకల్పం ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడు అమిత్ షా వంటి బలీయమైనటువంటి నాయకుడు హోం హోంశాఖలోనే ఇంటి దొంగలున్నారు ఆ శాఖకే చెందినటువంటి అధికారులు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను వమ్ము చేసేందుకు నీరు గార్చేందుకు దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ దేశంలో విదేశీ ధనం యొక్క ప్రవాహాన్ని వి స్వచ్ఛంద సంస్థల పేరిట ఈ దేశంలోకి విదేశీ ధన ప్రవాహాన్ని నిరోధించేందుకు అనేక చర్యల్ని చేపట్టింది ఎఫ్సిఆర్ఏ చట్టంలో మార్పులు తీసుకొచ్చింది వాళ్ళు వాళ్ళ యొక్క ధన ప్రవాహం ఏదైతే ఉందో వాళ్ళు విదేశాల నుంచి వస్తుంది దాని మీద అనేకమైనటువంటి ఆంక్షలు విధించింది రిటర్న్స్ ఫైల్ చేయనటువంటి ఇరవై వేలకు పైగా స్వచ్ఛంద సంస్థల యొక్క లైసెన్సుల్ని క్యాన్సిల్ చేసింది గతంలో ఏ ప్రభుత్వము చేయనంత దృఢమైనటువంటి పనిని మోదీ ప్రభుత్వం చేసింది ఆ పని వెనుక అమిత్ షా ఉన్నారు కానీ హోంశాఖలోనే ఉన్నటువంటి కొందరు అధికారులు స్వచ్ఛంద సంస్థలతో కుమ్మక్కై అక్రమంగా మోసపూరితంగా వాళ్ళ లైసెన్స్ని రెన్యూ చేసేందుకు లైసెన్సులను ఇచ్చేందుకు లైసెన్సులను కొనసాగించేందుకు సహాయపడుతున్నారు కుట్రపూరితంగా దీపం కింద నీడలాగా ప్రభుత్వంలో ఉంటూనే హోంశాఖలో ఉంటూనే ఈ విదేశీ ధన ప్రవాహానికి దేశ వ్యతిరేక కార్యకలాపాల కోసం తోడ్పడటం హోంశాఖలోనే ఉన్నటువంటి అధికారులు చేస్తున్నారు ఇటీవల హోంశాఖ ఈ రకంగా ఎఫ్సిఆర్ఏ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టాన్ని అతిక్రమించి మోసపూరితంగా విదేశీ ధనాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో మత ప్రచారం కోసము అల్లర్లను సృష్టించడం కోసము లేదా విభి విచ్ఛిన్నవాదాన్ని పెంచడం కోసము ఉపయోగిస్తున్నటువంటి సంస్థలను సోదా చేయగా వాటిపైన దర్యాప్తు చేయగా హోంశాఖలోనే ఉన్నటువంటి అనేక మంది అధికారులు దీనికి సహకరిస్తున్నట్టు బయటపడింది ప్రస్తుతము సిబిఐ శాఖ వీళ్ళపైన దర్యాప్తు చేస్తోంది ఒక ముప్పై ఆరు మంది పైన కేసులు నమోదు చేసి వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ అయిన వాళ్ళలో ఆరుగురు హోంశాఖలోని కీలకమైనటువంటి అధికారులందరూ ఒకరు అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్నటువంటి అధికారి వీళ్ళు స్వచ్ఛంద సంస్థలతో కుమ్మక్కై దొంగతనంగా వాటి లైసెన్సుల్ని రెగ్యూ రెన్యూ చేసి వాటిని వాటికి విదేశీ ధనం వచ్చేలాగా చేస్తున్నారు అమిత్ షా ఇవి దీనిని గుర్తించిన తరువాత ఆయన సిబిఐను ఆదేశించి ఏకకాలంలో హైదరాబాద్ ఢిల్లీ మద్రాస్ పుణే బాంబే వంటి నలభై స్థానాలలో ఒకేసారి రైడ్స్ కండక్ట్ చేసి దర్యాప్తు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ముప్పై ఆరు మందిని పట్టుకోవడం జరిగింది అనేక స్వచ్ఛంద సంస్థలు ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి జార్ఖండ్కి మణిపూర్కి చెందినటువంటి స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి ఈ కేసుల్ని ఆయన పట్టుకోగలిగారు ఈ రాష్ట్రాలన్నీ కూడాను విచ్ఛిన్నవాదం చాలా బలంగా ఉన్నటువంటి రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలకు విదేశీ ధనం వస్తుందన్నటువంటిది బహిరంగ సత్యం తమిళనాడులో దళితవాదం పేరిట లేకపోతే అదేవిధంగా క్రైస్తవ మిషనరీ ప్రచారం పేరిట ధనం వస్తోంది స్వచ్ఛంద సంస్థలు నేరుగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో కూడాను చెలిమి చేస్తున్నటువంటి మత ప్రచారం చేసే స్వచ్ఛంద సంస్థలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులతో కూడా సంబంధాలు పెట్టుకునేటటువంటి స్థితిలో ఉన్నాయి ఇక మణిపూర్లో విచ్ఛిన్నవాదం గురించి చెప్పనక్కర్లేదు జార్ఖండ్ ప్రస్తుతము గిరిజనులలో విచ్ఛిన్నవాదాన్ని పెంచి పోషించేటటువంటి స్వచ్ఛంద సంస్థలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటి మణిపూర్ కూడా వేర్పాటు వాదము ముఖ్యంగా మణిపూరి వేర్పాటు వాదము మణిపూర్ చుట్టూ ఉన్నటువంటి నాగా కుకీ ఇటువంటి చిన్ ఇటువంటి తెగలలో వేర్పాటు వాదాన్ని పెంచేటటువంటి స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి ఈ స్వచ్ఛంద సంస్థలకు లైసెన్స్ని అక్రమంగా రిన్యూ చేసి మోసపూరితంగా వాళ్లకు విదేశీ డబ్బులు వచ్చేలాగా హోంశాఖలోనే ఉన్నటువంటి అధికారులు పనిచేయటం ఇప్పుడు బయటపడింది ద ఈ సంస్థలన్నీ కూడా ఈ నాలుగైదు రాష్ట్రాలకు చెందినవి అంటే హోంశాఖలో ఉన్నటువంటి అధికారులే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు తూట్లు పని పనిచేస్తున్నారు దీన్ని గుర్తించినటువంటి కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీళ్ళందరిపైన దర్యాప్తుకి ఆదేశించారు ఏకకాలంలో నలభై చోట్ల ఈ దర్యాప్తులు జరిగినాయి ఈ దర్యాప్తుల్లో ఈ బండారం బట్టబయలైంది గమనించవలసిన విషయం ఏంటంటే మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత స్వచ్ఛంద సంస్థల మీద అనేకానేక నిబంధనల్ని కఠినతరం చేసి ఉదాహరణకి ఒక పని కోసం తీసుకొచ్చిన డబ్బును వేరే పని కోసం వాడడానికి లేదు అదేవిధంగా ఒక సంస్థకు వచ్చినటువంటి విదేశీ నిధుల్ని వేరే సంస్థకు బదలాయించడానికి వీలు లేదు ఈ నిధుల రాక అంతా కూడాను ఢిల్లీ కేంద్రంగా అకౌంట్ ఓపెన్ చేసి జరగాలి రాష్ట్రాల్లో ఈ డబ్బు రావడానికి వీలు లేదు అదేవిధంగా మొత్తము సంస్థకి విదేశాల నుంచి వస్తున్న వ్యయంలో ఇరవై శాతానికి మించి ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ స్టేషనరీ లేకపోతే ఆఫీస్ మెయింటెనెన్స్ ఇటువంటి వాటి కోసం ఖర్చు చేయకూడదు ఎనభై శాతము ఏ ఉద్దేశం కోసం తీసుకొచ్చారో ఆ ఉద్దేశానికే ఖర్చు కావాలి ఇటువంటి ఏడు చాలా కఠినమైన నిబంధనల్ని పెట్టి ప్రభుత్వం వీటన్నిటిపైన నిఘా వేసింది నిజానికి గ్రీన్ పీస్ వంటి సంస్థలతో సహా ఇరవై వేల సంస్థల లైసెన్స్ రద్దయింది దీనివల్ల ఈ దేశంలో కుట్రలు పన్నేటటువంటి అనేక సంస్థలకు డబ్బు దొరకటం దొరకకుండా అయిపోయింది మత ప్రచారం స్వచ్ఛంద సంస్థల ముసుగులో మత ప్రచారం చేసేటటువంటి సంస్థలకు ఇబ్బంది ప్రారంభమైంది క్రైస్తవ మిషనరీల పేరిట గ్రామాలలో పనిచేస్తూ న్యూక్లియర్ రియాక్టర్లు లేకపోతే విండ్ ఎనర్జీ హైడ్రల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ వంటివి కడుతుంటే యురేనియం యొక్క నిక్షేపాలను వెలికి తీస్తుంటే అక్కడ ప్రజా పోరాటాల పేరిట వీటికి అడ్డు తగిలేటటువంటి సంస్థలు వీటన్నిటిపైన మోదీ ప్రభుత్వము అంకుశము విధించగలిగింది అంకుశాన్ని ప్రయోగించగలిగింది దీనిని వమ్ము చేసి తూట్లు పొడిచేటటువంటి ప్రయత్నం ఈ హోంశాఖలోనే ఉండేవాళ్ళు చేయటం అనేది ఒక పెద్ద విషాదము దాన్ని పట్టుకోగలగడము అమిత్ షా యొక్క చకచక్యం పట్టుకున్న తరువాత వాళ్ళందరికీ కూడా శిక్ష పడాల్సిన అవసరం ఉంది ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉంటూ ప్రభుత్వం యొక్క లక్ష్యాలకు తూట్లు పొడుస్తూ దేశ వ్యతిరేక శక్తులకు సహకరించేటటువంటి ఇటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవలసినటువంటి అవసరం ఉంది మనందరికీ తెలుసు జార్ఖండ్లో ఒక జిల్లా కలెక్టర్ స్థాయిలో నరేగా స్కీమ్కి సంబంధించినటువంటి పద్దెనిమిది కోట్లను తారుమారు చేసి తన ఇంటికి తరలించుకున్నటువంటి పూజా సింఘల్ అనే ఐఏఎస్ ఆఫీసర్ గురించి మనము చదివాం పేపర్లో ఆమె ఇంట్లో సోదా చేయగా పద్దెనిమిది కోట్ల నగదు దొరికింది ఐఏఎస్ ఆఫీసర్ ఆమె విభాగం ఏదైతే ఉందో ఏ విభాగంలో అయితే ఆమె పనిచేస్తుందో ఆ విభాగానికి సంబంధించిన మంత్రి ముఖ్యమంత్రి హేమంత్ సురేన్ కాబట్టి ఇవన్నిటినీ అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ వ్యవస్థలో దూరి సైంధవ పాత్రను పోషిస్తున్న సంక్షప్తకుల పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్లను గుర్తించి ఏరివేయవలసినటువంటి అవసరం ఉంది లేకపోతే చాలా ఉన్నతాశయాలతో తీసుకొచ్చినటువంటి చట్టాలు కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ నీరు గారిపోయే ప్రమాదం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలని కా కామెంట్లని తప్పనిసరిగా పంపించండి ఈ రాకాలోకంకి సబ్స్క్రైబ్ చేయండి సహకరించండి